నాకేం వాల్యూ లేదా ఎప్పుడైనా మనం కలిసి ఉండాలా? ఎస్సీలు బీసీలు మనందరం ఒకటే, ఒకరొకరు హెల్ప్ చేసుకుంటేనే మనం గెలుస్తాము. వీళ్ళు ఎంతసేపు వాళ్ళకి అడ్డం రాకుండా వాళ్ళని వాళ్ళ అంటే పవర్ అంతా వాళ్ళ దగ్గర ఉండాలి, మనం ఎట్లా అనగొట్టాలని మనసులో ఉంటది. కానీ పైకి మాత్రము ఆరా సురేష్ ఇట్రా సురేష్ నువ్వు కట్ చేసి అందరు ముందేమో అబ్బా ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు ఆయన, వాడేమో పెద్ద దాన్ని పబ్లిసిటీ చేసుకుంటాడు సురేష్, కానీ వాడేమో ఒక కుక్కలాగా వాడుకుంటున్నారు కుక్క, అది ఆయనకి తెలియటలా అందరూ అదే అంటారు. ఇప్పుడు ఎవరినన్నా కానీ నువ్వు చేయి నువ్వు చేయి అని ఎస్సీసీ ముందుకు తోలుస్తున్నారంటే అర్థం ఏంటంటే దే ఆర్ యూజింగ్ జస్ట్ క్యాస్ట్ అంతే, మన తప్ప ఏం లేదు. సో కనిపించలేదు ఎప్పుడైనా వీళ్ళు డేంజర్ అయ్యి రెడ్డి సార్ అనేవాడు. ఇప్పుడు మొన్న జ్యోతి రమేష్ గారు మనకి ఇక్కడికి వచ్చారు కదా తిరుగుపురం, పొగడాడు కదా ఆయన పొగిడి తర్వాత కొంచెం భోజనాలు చేసి అట్లా వెళ్తే మొన్న అప్పిరెడ్డి గారు అయోధ్య రామరెడ్డి ఫంక్షన్ కి వచ్చాడు. నేనను మన కోన రఘుపతి గారు కూర్చొని తింటున్నాము, అందులోకి వాళ్ళ భార్య వచ్చింది, ముగ్గురు కూర్చున్నాం, రామ్మ కూర్చున్నా అంటే ముగ్గురు కూర్చొని తింటున్నాము, అందులోకి జోగి రమేష్ గారు వచ్చారు. అన్న బాగున్న రోజు మా పక్కన కూర్చున్నాడు, అక్కడ కూర్చున్నా లేదు అప్పిరెడ్డి పిలిపించాడు ఆయన్ని, అప్పిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వాళ్ళందరూ ఒక బ్యాచ్ ఇచ్చారు నాగార్జున గారు వచ్చి వాళ్ళు మమ్మల్ని కలిసి వెళ్ళిపోయారు. తర్వాత ఈయన జోగి రమేష్ గారు వచ్చారు, ఆయన మా పక్కన కూర్చుని ఆయన మనిషి నుంచి పిలిపించారు మాతో కూర్చున్న వాడిని, పిలిపించి ఏంటి రమేష్ ఏంటి నువ్వేమో శ్రీదేవిని పొగుడతావు, శ్రీదేవి నిన్ను పొగుడుతుంది, సబ్బా ఏమా బాగా హెల్ప్ చేస్తున్నావంట అది ఇది అని అన్నాడంట. అంటే అదేమన్నా నువ్వు కూడా రాలేదా శ్రీనివాస్ రెడ్డి, నువ్వు కూడా వచ్చావు కదా ఆ రోజు అన్నాడంట. అంటే ఆ వచ్చా నేను కూడా మాట్లాడాను కదా, అదేముంది మనం ఏదైనా కాన్ఫరెన్స్ పోయినప్పుడు ఆ ఎమ్మెల్యే గురించి నాలుగు మంచి మాటలు మాట్లాడతాం కదా, రాజధాని నడి ఒడ్డున గెలిచిన అమ్మ తెలుగుదేశాన్ని చిత్తు చేసి అసలు బైసీ పతాకం ఎగరేసిందని అట్లా అన్నాడు కదా, అది మనసులో ఉంది వాడికి అప్పిరెడ్డికి. అంటే మన ఆయన ఆ రోజు మనం రౌండ్ టేబుల్ సమావేశంలో ఎవరిని పిలిచినా రాపని ఈయన కూడా వచ్చాడు, అంటే చూసుకుంటున్నాడు ఆ రోజు వచ్చాడు సిరింగపురం వచ్చి ఎట్లయినా వీళ్ళని మళ్ళా విడదీయాలని ఈ విధంగా. వేరే ఏంటి నువ్వు బాగా పొగుడతావు శ్రీదేవిని అది ఇది అంటే ఇదంతా వేస్ట్ గాడు చిల్లర గాడు. మన బర్త్డే కూడా రాలాయన రాలేదేంటంటే ఏంది వీడు అప్పిరెడ్డి గాడు మనం వచ్చిన దగ్గర నుంచి ఏదో పిచ్చి మాటలు వాడు ఎందుకు అసలు మాట్లాడు, మేము నీ గురించి పూజలు చేశాంలే చాలు 100 ఇయర్స్ బాగుండాలని అడగొచ్చి ఇది కంపులు వచ్చి అంటే నేను చెప్పాను వీళ్ళందరూ మన మా చెట్టుని కొమ్మల్ని ఎలా నరికేసి మమ్మల్ని ఒంటరిగా చేసి మనకి ఎవ్వరు లేకుండా చేసి మమ్మల్ని చక్రం నిప్పాలని వీళ్ళ ప్లాను, అందుకే దేవుడు చేశాడు కదా ఉన్న ఎమ్మెల్సీని కూడా వీకేశాడు. ఇప్పుడు మూర్ఖి ఇంతక చంద్రగిరి ఏసరత్నం వచ్చాడు, ఆయన ఏమంటాడు తెలుసా నాకు పోటీగా మద్దాలగిరిని తెచ్చాడు. ఇప్పుడు మద్దాలగిరిని తెచ్చేపటికి ఇప్పుడు మద్దాలగిరికి ఏసరత్నం కి పోటీ వస్తుంది కదా, రెండు ఎమ్మెల్యే ఎవరు అవ్వాలి లేకపోతే మూడు ఆయన ఈయన. ఇప్పుడు ముగ్గురు కొట్టుకున్న టైంలో ఎమ్మెల్సీ నాకు అనుకుని ఆయన ఎమ్మెల్సీ అనుకుని ఈయనకు పోటీకి తెచ్చాడంట. ఇప్పుడు అదే ఎమ్మెల్సీ దగ్గర పోయింది, ఇప్పుడు ముగ్గురం అయిపోయామో ఆయన చేతులు కంట్లో ఆయన పొడుచుకున్నాడని చెప్తున్నాడు. ఇప్పుడు అంటే ఎమ్మెల్సీ లేదు, ఇప్పుడు ఎమ్మెల్యే కూడా లేదు, ఎందుకంటే గిరికేస్తారు కదా నెక్స్ట్ చూడు అది ఎట్లయింది వాడు బతుకు అంటున్నాడు. ఎవరిని ఎట్లాగా మన్ని అంటే విడదీసి మనకి ఎవరు హెల్ప్ లేకుండా చేద్దాము అని ఏదో రాజకీయం చేద్దాం చేస్తే లాస్ట్ కి దేవుడు ఎలా చేస్తాడు చూసావా, అంతే అంటే ఈ కుట్ర బ్యాచ్కి నిన్నను అది ఎలాంటి మనం పట్టించుకోకూడదండి, ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళకునే ఎవరి లైఫ్ వాళ్ళది ఎవరి కాన్స్టిట్యూన్సీ వాళ్ళది అంతే కదా, ఏదో ఉంటాము మనం ఒక హెల్ప్ ఒక మౌత్ వర్డ్ ఏదో ఒక మనిషి వచ్చారనుకో సపోర్ట్ ఉన్నారని ఒక బీసీ ఉన్నారని కానీ సపోర్ట్ తో పిలుస్తాను తప్పితే దీని ఊరికి ఏదో రాజకీయం చేసి నువ్వేంటి బాగా పొగుడుతున్నావు నువ్వు అమ్మ నువ్వు నిన్ను బాగా పొగుడుతుంది ఏముంటుంది, ఎవరు వాళ్ళు పొగుడుకోకుండా వేరే మనం వాళ్ళ పెడన కాన్స్టిట్యూన్స్ కి వెళ్ళి వేరే వాడిని పొగుడుతానా నేను, అది కామనే కదా. సరేలే బర్త్డే రాకపోతే రాకపోతే కానీ మై మెయిన్ మీటింగ్స్ అయినా మాత్రం రావాలంటే అవును శ్రీదేవి మనందరం కలిసి ఉండాలా,
ఎందుకంటే ఈ రెడ్డి మన చూడు మనకి ఎప్పుడైనా ఇంతవరకు ఏమన్నా మన పిలిచారా, ఇందులో కీలకమైన నిర్ణయాల్లో గానీ వాళ్ళు వాళ్ళ గ్యాంగ్ ని క్వార్టరీ తీసుకుని తిరుగుతారు తప్పితే మనకి ఎప్పుడన్నా అసలు వాల్యూ ఉందా? ఓన్లీ ఎలక్షన్ అప్పుడు ఏదన్నప్పుడు బీసీ ఎస్సీని ముందుకి పంపిస్తారు తప్పితే మన అలా కాదు. మనం కూడా కలిసే ఉండాలే ఈ సంగతి, మనకు తెలుసు కదా అప్పిరెడ్డి సంగతి. అదే ఎందుకులే ఊరిక వాటికి వాడే బుక్స్ లో నేను రాలేదు తప్పితే రావటానికి ఏముంది అన్నాడు. లేదన్నా మంచి మీటింగ్ పెద్ద మీటింగ్ అలాంటప్పుడు రండి మీరు ఈయన పట్టించుకోకండి అన్నా. వాడిని ఎవరు పట్టించుకుంటాడు, కానీ వాడు ఉన్నది లేని లేని కల్పించి ఏదో చేస్తాడు కదా, ఎందుకు వాడికి ఛాన్స్ ఇవ్వాలి అని రాలేదు అని చెప్పాడు. సరేలే మంచిది అని చెప్తా, అట్లా ఉంది అప్పిరెడ్డి గారి సంగతి. లేదా ఈ వీడిని కూడా ఈ నందిగామ సురేష్ కూడా సింగిల్ టైం చేసేస్తే టిక్కు కుదురుతుంది. నిన్న నీ క్వశ్చన్ తెలుసా, నిన్న ఫొటోస్ అన్ని చూడు, స్టేజ్ మీద లేడు ఎక్కడా లేడు, కానీ ఫేస్బుక్ లో మాత్రం జగన్ గారితో దిగి దిశ యాక్ట్ అని ఓ తెగ హంగామా అది ఉన్నానికి అక్కడ చూసాను. నువ్వు నాకు పంపించి నేను పంపించాలి పైకి నేను సంగతి ఇద్దని అక్కడ చిల్లర కదా మీరు పంపిస్తే అప్పుడు దిక్కు కుదురుతుంది. ఈయన ఇంత ఈ మౌత్ పబ్లిసిటీ ఇట్లా చేసుకున్నాడు, సెల్ఫీ పబ్లిసిటీ ఎట్లాంటిది రావటమేమో దిశ యాక్ట్కి, కనీసం ఎంపీ ఇంటికి కూడా రాలా, భరత్ ఇంటికి కూడా రాలా, ఎంపీఏ కదా ఎంపీ ఎంపీ రావాలా, ఎక్కడో పార్లమెంట్ లో కూడా ఎంత చేస్తాడంట, వెళ్తాడు బయట బయట తిరుగుతాడంట ఫోన్ లో మాట్లాడుకుంటూ, ఈ విల్ నెవర్ ఎంటర్ ఇన్ టూ పార్లమెంట్ అంట. అట్లా ఉంది పరిస్థితి. సరే మరి సునీల్ వచ్చాడు, ఏరీలు వచ్చారా 189 వాళ్ళు? వచ్చారు మేడం, ఒక 10 నిమిషాలు ఉంటారు గుంట్రీ ఎంటర్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.